ఈరోజు రైతుల క ఈరోజు మరో శుభదినం రైతుల ఖాతాల్లోకి మరో పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తా ఉన్నాం పదిహేడు వందల అరవై ఆరు కోట్లల్లో మూడో విడత రైతు భరోసాగా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు యాభై ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లోకి అంటే అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తూ ఉన్నాం ఇది కాక నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు దాదాపుగా పన్నెండు లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే అది కూడా కేవలం నెల రోజుల్లోపే లోపే పరిహారాన్ని అందిస్తూ ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రెండు కలిపితే పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబడతా ఉన్నాయి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం కాబట్టే మొట్టమొదటి రోజు నుంచి కూడా రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశాం గత టీడీపీ ప్రభుత్వం లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి ఆ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో విడతలుగా కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా కూడా చెప్పారు అంతేకాదు ధాన్యం బకాయిలు విత్తనం బకాయిలు ఇన్సూరెన్స్ బకాయిలు కరెంటు బకాయిలు చివరకు ఇన్పుట్ సబ్సిడీస్ సున్నా వడ్డీ డబ్బులు కూడా డబ్బులు సైతం ఎగ్గొట్టి రైతుకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు చివరకు ఈ బాధలు తానలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలోని నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా పరిహారం మన ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం మరి మన ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాల నెలల పాలనలో రైతులకు అందించిన సహాయం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతు కుటుంబాలకు అక్షరాల పదమూడు వేల నూట ఒక కోటి రూపాయలు అందించం కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా రైతన్నులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు అటవీ అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిలు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ సున్నా వడ్డీకి సంబంధించిన ఆ బకాయిలు సొమ్ము తీర్చడమే కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పంట రుణాలకు ఈ ఖరీఫ్కు ఐదు వందల పది కోట్ల రూపాయలు కూడా చెల్లించాం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా క్లెయిములకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ఈ సంవత్సరం జూన్ నుండి ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు భారీ వర్షాలు వరదలు తుఫాన్ల వల్ల పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలలో జరిగిన పంట నష్టానికి గాను సుమారు పదమూడు లక్షల యాభై ఆరు వేల మంది రైతులకు వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా అందించడం కూడా జరిగింది సరైన ధరలు రైతులకు ఖచ్చితంగా రావాలి అన్న తపన తాపత్రయంతో ధాన్యం కొనుగోలుకు పద్దెనిమిది వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఇతర పంటల కొనుగోలుకు నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది కేవలం రైతులకు మంచి ధరలు రావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతో గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ గురించి ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించడం జరిగింది రైతన్నకు మనం ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ కోసం ఆక్వా రైతుల బాగు కోసం అక్షరాల పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వెచ్చించడం జరిగింది ఈ పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల్లో గత ప్రభుత్వం రైతుల తరపున కట్టవలసిన ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు కూడా మన ప్రభుత్వమే తీర్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం అక్షరాల ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప ఇది సాధ్యం కాదు అని అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించామని కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతో రైతుల కోసమే మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శనగ రైతులకు బోనస్గా మూడు వందల కోట్ల రూపాయలు అధికారం వచ్చిన వెంటనే చెల్లించు మొత్తంగా రైతుల కోసం ఈ పద్దెనిమిది నెలల కాలంలో మొత్తంగా రైతుల కోసం అక్షరాల అరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే వెచ్చించామని చెప్పి సందర్భంగా రైతన్నల తరపున మీ బిడ్డగా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ పథకం శాశ్వత ప్రాతిపదికన జరగాలి ఎటువంటి డోకా కూడా ఈ పథకంలో ఉండకూడదు రేట్లు పెరుగుతూ పోతా ఉన్నాయి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి ఈ భారం ప్రభుత్వం మీద పడి రైతులకు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వం ఏనాటికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో శాశ్వత ప్రాతిపదికన పదివేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా టెండర్లను కూడా పిలిచాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతున్నకు కూడా